నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాల్టి మన కొటేషన్ వచ్చేటప్పటికీ థింకింగ్ అన్నది చాలా కష్టమైన పని, చాలా హార్డ్ వర్క్, అందుకే చాలా తక్కువ మంది చేస్తారు. సో కొటేషన్ ఒకసారి ఆలోచించండి. థింకింగ్ అంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ థింక్ చేస్తారు. హ్యూమన్ బీయింగే కాదు, ప్రతి ఒక్క యానిమల్ బ్రెయిన్ ఉన్నటువంటిదన్నీ కూడా థింక్ చేస్తాయి. ఇక్కడ మాట్లాడుతుంది దాని గురించి కాదు. సో ఒక విషయాన్ని ఏదో ఒకటిలే అని గుడ్డిగా చేసేయడం కాకుండా దాని గురించి ఆలోచించడం, అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది అన్నటువంటి థింకింగ్, క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్, ప్రతిదీ ఇలా ఇలా ఉంది కాబట్టి ఇలానే చేసేసేయాలి అలా కాకుండా అసలు ఎందుకని, ఏంటి అన్న సెల్ఫ్ క్వశ్చనింగ్ ఉండాలి. మనకి సోక్రటిస్ అని ఒక గ్రీస్ ఫిలాసఫర్ ఉంటారండి. సో ఆ గ్రీస్ ఫిలాసఫర్ అన్నమాట. సో సోక్రటిస్ కూడా చెప్తారు, అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అని చెప్తారన్నమాట. అంటే ఏంటి, అన్ఎగ్జామిన్డ్, అసలు క్వశ్చన్ చేయకుండా అలాగ నివసిస్తూ ఉంటే అటు ఒక గేదెకి ఇటు మనిషికి ఇంకొకరికి ఏం తేడా ఉంది? సో మనిషికి మిగిలినటువంటి యానిమల్స్కి, మనం కూడా యానిమల్సే తెలుసు కదా అది. సో మనిషికి మిగిలిన యానిమల్స్కి ఉన్నటువంటి తేడా ఏంటి, కాగ్నిటివ్ లెవెల్లో అంటే థింకింగ్ అబిలిటీస్, వీటిలో కొంచెం మనకి ఎవల్యూషనరీ స్కేల్లో మనం అడ్వాన్స్డ్గా ఉన్నాం. అదే రెండింటిని, మిగిలిన వాటిని మనల్ని డిఫరెన్షియేట్ చేసింది. సో ఆ థింకింగ్ అనేటటువంటిది చాలా హార్డ్ వర్క్తో కూడుకున్నటువంటిది, అందుకే చాలా తక్కువ మందే దీన్ని చేస్తారన్నట్టుగా ఈ కొటేషన్ అనమాట. చాలా ఫేమస్ కొటేషన్ అండి ఇది. సో ఒకసారి దీని గురించి ఆలోచించండి. సరే, మరి ఇక్కడ మనం గమనించి చూస్తే మన ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించినటువంటి లైవ్ సెషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. దానికి సంబంధించినటువంటి నంబర్స్ ఇక్కడ ఉన్నాయి, వాటికి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అవి కనుక్కోవచ్చు. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసేసి ఇవాళ క్వశ్చన్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, టైగర్ సెన్సస్ అనేటటువంటిది మనం 4 సంవత్సరాలకు ఒకసారి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చేపడుతుంది, కానీ లెపర్డ్ చిరుత పుల్లలకు సంబంధించినటువంటి సెన్సస్ మాత్రం డెడికేటెడ్గా 4 సంవత్సరాలకు ఒకసారనో 3 సంవత్సరాలకు ఒకసారనో అలా లేదు అంటున్నారు. కరెక్టేనా? ఎస్. సో ఒకటోది కరెక్టే. రెండోది, లెపర్డ్ కౌంటింగ్ అనేటటువంటిది 2014లో టైగర్ సెన్సస్తో పాటు చేపట్టడం జరిగింది. 12,000 నుంచి 14,000 వరకు ఉంటాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది అన్నారు. ఇది కూడా కరెక్టేనా? ఎస్. సో ఈ రెండు స్టేట్మెంట్స్ మనం ఒక 4 డేస్ బ్యాక్ చదువుకున్నాం. నిన్న డైరెక్ట్గా లెపర్డ్స్కి సంబంధించి వాటి సంఖ్య తగ్గిపోతుందన్న ఆర్టికల్ చదువుకున్నాం, కానీ కొన్ని రోజుల క్రితం అసలు లెపర్డ్స్ యొక్క సంఖ్య ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి సెన్సస్ ఉందా అని మనం చదువుకున్నాం. దాని నుంచే డైరెక్ట్గా ఈ 2 పాయింట్స్ తీసుకొని క్వశ్చన్ అడిగాను. రైట్, ఆన్సర్ ఏమవుతుంది? C1, 2. చాలామంది ఆన్సర్స్ చేయట్లేదండి క్వశ్చన్స్కి. కొంతమంది ఆ సింపుల్గా ఉన్నాయి మాకు తెలుసు అనుకొని అలా వదిలేయడమో ఇలా చేస్తున్నారు. అలా కాకుండా అందరూ క్వశ్చన్స్ చదవండి, ఎండింగ్లో ఉంటాయి, వాటికి ఆన్సర్స్ చేస్తూ ఉండండి. రైట్. సరే, సెకండ్ క్వశ్చన్కి వచ్చేయండి. SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై అనేటటువంటిది చైనాలో ఉన్నటువంటి అతి పెద్ద సిటీ అన్నమాట. బీజింగ్, షాంఘై ఇవన్నీ పెద్ద పెద్ద సిటీస్. మరి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో చెప్పండి అని అంటున్నారు. ఏమేమి ఆబ్జెక్టివ్స్ అయి ఉండొచ్చు? టెర్రరిజంని ఫైట్ చేయడం, అవునా కాదా? ఎస్. బార్డర్ డిస్ప్యూట్ని, బార్డర్ ఇష్యూస్ని సాల్వ్ చేయడం, ఎస్. ఎకనామిక్ కోఆపరేషన్, ఎస్. సో ఈ 3 దాని యొక్క ఆబ్జెక్టివ్స్, కాబట్టి ఆన్సర్ D, ఆల్ ఆఫ్ ది అబౌవ్. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏది నియోలిబరల్ పాలసీకి ఎగ్జాంపుల్ కాదో, అవునో కాదు, కాదో చెప్పండి అంటున్నారు. గవర్నమెంట్ యొక్క సబ్సిడీస్ తగ్గించడం నియోలిబరల్ పాలసీయేనా? ఎస్. నియోలిబరల్ పాలసీ అంటే ఏంటండి, మార్కెట్ యొక్క రోల్ పెంచి గవర్నమెంట్ వెల్ఫేర్ రోల్ అనేటటువంటిది తగ్గించడం. మార్కెటే ఎంత చూసుకుంటుంది, వెల్ఫేర్ కూడా మార్కెటే చూసుకుంటుంది అని చెప్పేది. సో గవర్నమెంట్ సబ్సిడీస్ తగ్గించడము, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ తీసుకొని రావడం అంటున్నారు. సో ఇది నియోలిబరల్ పాలసీ కాదు కదా, సో ఇదే ఆన్సర్ అవుతుంది. సరే, ఇంకా చూద్దాం. ప్రైవేటైజేషన్ నియోలిబరల్ పాలసీలో పార్టే. రోల్ ఆఫ్ రెగ్యులేటర్ యొక్క, గవర్నమెంట్ అనేది రెగ్యులేటర్గా పనిచేస్తుంది, రెగ్యులేటర్ యొక్క రోల్ పెరుగుతుంది. ఎందుకని, ఎక్కువ ప్రైవేట్ కంపెనీస్ ఉన్నప్పుడు వాటిని రెగ్యులేట్ చేయాలి కాబట్టి. సో ACD ఈ 3 నియోలిబరల్ పాలసీలో పార్ట్, నాట్ అన్నారు కాబట్టి ఆన్సర్ B అవుతుందండి. 4 చూడండి. ఎర్వీకులం నేషనల్ పార్క్ అనేటటువంటిది ఇడుక్కి డిస్ట్రిక్ట్లో ఉంది అన్నారు. కరెక్టేనా? నిన్ననే మనం చూసాం కదా.
రైట్. సో ఒకటోది కరెక్ట్, రెండోది ఇడుక్కి రిజర్వాయర్ అనేటటువంటిది సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ డ్యామ్ అండ్ రిజర్వాయర్స్ అని అంటున్నారు. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అన్నది క్వశ్చన్. మరి ఇది కరెక్టే అంటారా? ఫస్ట్ పాయింట్ కరెక్ట్ అన్నాం, రెండోది తప్పవుతుంది. సో మీరు ఒక చిన్న హోంవర్క్ చేయండి. మనకి ఇండియాలో ఉన్నటువంటి లార్జెస్ట్ మరియు లాంగెస్ట్, సో లార్జెస్ట్ లాంగెస్ట్ డ్యామ్స్ ఏంటి అన్నది ఒకసారి చూస్తారా? చూసి కమెంట్ సెక్షన్లో పెడతారా? నిన్న ఒక క్వశ్చన్ అడిగాను, క్యాలికట్ అన్న దానికి సంబంధించి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్పి. సో వాస్కోడగామా, అక్కడ ఉన్నటువంటి కింగ్ జామోరిన్ అనేటటువంటి దానికి సంబంధించిన కింగ్, దాని గురించి కొంతమంది స్టూడెంట్స్ పెట్టారు, గుడ్ అండి. సో ఇగ్నోర్ చేయొద్దు, చిన్నవే అనిపిస్తాయి బట్ ఆ చిన్నవే ఎగ్జామ్లో మనం ఏవైతే ఇగ్నోర్ చేస్తామో అవే వస్తాయి ఎగ్జామ్లో. సో బట్ ఏది ఇగ్నోర్ చేయొద్దు. ఇప్పుడు లార్జెస్ట్ లాంగెస్ట్ డ్యామ్స్ ఏంటి ఇండియాలో అన్నటువంటిది ఒకసారి చూస్తారా? కమెంట్స్లో పెడతారా? రైట్. సరే, ఇప్పుడు ఒకటోది మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏ, వన్ ఓన్లీ. సరే, మరి మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూడండి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి కేరళలో ఉండేటటువంటి కాజికోడ్ అనేటటువంటి డిస్ట్రిక్ట్లో జరిగినటువంటి ఎయిర్ క్రాష్ గురించి అన్నమాట. సో ఇక్కడ ఏమైంది, మనకి దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఫ్లైట్ ఏదైతే ఉందో అది రన్వే మీద నుంచి స్కిడ్ అవ్వడం జరిగింది. సో దాంతో అది ఇలా కింద పడిపోయి రెండు ముక్కలుగా చీలిపోవడము, దాంట్లో ఉండే వాళ్ళు చాలామంది చనిపోవడము, ఇది జరిగిందనమాట. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన టెక్నికల్ పాయింట్ ఏంటి? ఒకటి, టేబుల్ టాప్ రన్వేస్ అంటున్నారు. ఇంతకీ ఈ టేబుల్ టాప్ రన్వే అంటే ఏంటో తెలుసుకుందాము, ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ టేబుల్ టాప్ రన్వేకి సంబంధించి సేఫ్టీ మెజర్స్ని వాటన్నిటిని ఎవరు తీసుకుంటారు? సేఫ్టీ ఆడిట్, సేఫ్టీ మెజర్స్ని తీసుకుండేది ఎవరు? మూడోది, మరి ఇన్ని రోజులు ఏం చేస్తూ ఉన్నారు? సేఫ్టీ ఆడిట్ లేకుండా ఉంటే ఇన్ని రోజులుగా ఏం జరుగుతూ ఉండింది? అసలు ఈ టేబుల్ టాప్ రన్వేస్ అనేటటువంటివి కాజీకోడ్లో ఉన్నాయి, అందుకే మనం ఇక్కడ చదువుతున్నాం. అది కాకుండా ఇంకే ప్లేసెస్లో ఇవి ఉన్నాయి, ఇవన్నీ మనం చూద్దాము. మరి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే వే ఫార్వర్డ్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఇది మనం చూద్దామండి. ఇదిగోండి ఈ ఆర్టికల్లో కూడా టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్స్ అన్నటువంటిది సేఫేనా అని అడుగుతున్నారు. సో ముందు టేబుల్ టాప్ అంటే ఏంటి తెలుసుకుందాం, ఆ తర్వాత దీనికి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ గమనించాలి, టేబుల్ టాప్ అంటే ఏంటి? ఏదైనా హిల్లీ ప్రదేశాలు, కొండ ప్రాంతాలు కానివ్వండి, లేదా ప్లాట్యూ పీఠభూమి ప్రాంతాలు కానివ్వండి, వాటిలో హైట్లో ఉంటాయి కదా అవి. సో వాటిని చదును చేసి ఆ చదునుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ని నిర్మిస్తారు. సో అక్కడ మనకి రన్వే అని అంటారు. సో ఎక్కడైతే టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ అనేది అవుతుందో సో ఆ పాత్ని రన్వే అని అంటాము. మరి ఈ టేబుల్ టాప్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చదునుగా ఉన్న నేలండి, ఇదంతా కూడా చదునుగా ఉన్నది అనుకోండి. సో అప్పుడు ఒకవేళ స్కిడ్ అయినా ఇలా కొంచెం ముందుకెళ్తుంది, ఎక్స్ట్రా ల్యాండ్ ఉంటే. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇది హైట్లో ఉన్నటువంటి ప్రాంతం అన్నాము. సో స్కిడ్ అయితే ఏమవుతుంది, ఇలా పడిపోతుంది, లేదా ఇటు సైడ్కి పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాంటి ఎయిర్పోర్ట్స్నే టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్స్ అని అంటాం. ఒకసారి ఊహించుకోండి, టేబుల్ ఉంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు పెట్టాము, టేబుల్ నుంచి కింద పడిపోతే ఎలా ఉంటుంది? అలాంటి ఎయిర్పోర్ట్స్ అన్నమాట. ఇవి ఇండియాలో మనకి 5 టేబుల్ టాప్ రన్వేస్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి కాజీకోడ్ కేరళలో, మ్యాంగళూర్ కర్ణాటకలో, షిమ్లా పక్యాంగ్ మిజోరాం, ఇవన్నీ ఏవి హిల్లీ ఏరియాసేనా కాదా? హిల్లీ ఏరియాస్లో దీన్ని తీసుకొని రావడం అన్నమాట. ఇక్కడ చూడండి, ప్లాట్యూ రీజన్, హిల్లీ రీజన్, హిల్లీ సర్ఫేస్ ఉన్నటువంటి వాటిలో రెండు సైడ్లు రన్వేకి ఇటు సైడు మనకి డ్రాప్ అనేటటువంటిది ఉంటుంది, అంటే ఇటు నుంచి ఇటు పడిపోద్ది అన్నమాట. సో ఇంజ్యూరీస్, ఫెటాలిటీస్ అనేటటువంటివి ఎక్కువ అవుతాయి. ఇప్పుడు పైలట్స్ కనుక ఓవర్షూట్ అంటే ఏంటి, వాళ్ళకి ఎంతైతే ఇంతవరకు లిమిట్ అని ఇచ్చారో దీన్ని క్రాస్ చేసి ముందుకెళ్తే ఓవర్షూట్ అవుతే సో ఎక్కువగా ఇంజ్యూరీస్ ఇవి జరిగే అవకాశం ఉంది. మనకి ఇదేనా ఫస్ట్ టైము? లేదు, చాలాసార్లు ఇలాంటివి జరిగాయి. వాటిలో 2010 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇప్పుడు ఏదైతే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనేది ఎయిర్ ఇండియాలో కమర్షియల్ వర్షన్ అన్నమాట. సో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనేటటువంటి దుబాయ్ నుంచి మ్యాంగళూర్ ఎయిర్పోర్ట్, ఇందాకే అన్నాం కదా మ్యాంగళూర్ కూడా టేబుల్ టాప్ రన్వే ఉందని. సో అక్కడ వచ్చి ల్యాండ్ అవ్వడంలో ఓవర్షూట్ అవ్వడం వల్ల ఇలా పడిపోవడం జరిగింది. సో దానివల్ల 152 మంది ప్యాసింజర్స్, 6 దాంట్లో పనిచేసే వాళ్ళు చనిపోవడం జరిగిందనమాట. సో మనకి 2017 స్పైస్ జెట్ ఫ్లైట్ అనేటటువంటిది ఇలాగే యాక్సిడెంట్కి గురి అవ్వడం జరిగింది. రన్వే మీద స్కిడ్ అయింది,
కాకపోతే ఎలాగో హాల్ట్ అనేది అయింది. సో ఇప్పుడు ఈ విధంగా క్యాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ జరిగినటువంటి ఈ ఎయిర్ ఏదైతే ఉందో చూడండి, కారీపూర్ అనేటటువంటిది కాజీకోడ్లో ఉన్నటువంటి ప్రదేశమే. సో దాని గురించి మనం మాట్లాడుతున్నది. సో అక్కడ ఇంతకు ముందు కూడా ఇలాంటిది అయింది, ఇక్కడ ఇప్పుడు ప్రమాదం జరిగింది, చాలామంది చనిపోయారని చెప్తున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, సేఫ్టీ లేదా ఇంతకీ? సేఫ్టీ కమిటీ ఏం చెప్పింది అది మనం ఒకసారి చూద్దామా. మనకి సేఫ్టీ కమిటీ, అసలు సేఫ్టీ మొత్తాన్ని చూసేటటువంటి ఆర్గనైజేషన్ ఏంటి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డిజీసీఏ. చూడాలి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాము. సో ఇది సేఫ్టీకి సంబంధించి ఏవియేషన్ సెక్టార్లో సేఫ్టీకి సంబంధించినటువంటి వాటికి ఇది రెగ్యులేటరీ బాడీ అన్నమాట. మనకి 2010లో మ్యాంగ్లూరులో ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత చాలా రికమెండేషన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. క్యాలికట్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 2011లోనే చాలా రికమెండేషన్స్ ఇచ్చాయి. ఆ రికమెండేషన్స్లో ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటి, రన్వే లెంగ్త్ ఏదైతే ఉందో ఆ లెంగ్త్ని పెంచండి అని చెప్పారు. ఆ లెంగ్త్ని పెంచలేదు. సో ఇప్పుడు డీజీసీఏ ఏమంటుంది, మిగిలిన అన్ని మేము జాగ్రత్తలు తీసుకున్నామండి, ఈ విధంగా దీని యొక్క రన్వే యొక్క లెంగ్త్ని పెంచడానికి ల్యాండ్ కన్స్ట్రెయింట్ అనేది ఉండింది అని చెప్తున్నారు. సో ల్యాండ్ కన్స్ట్రెయింట్ అనేది ఉండింది. అక్కడ మేము చాలా రకాలైనటువంటి సేఫ్టీ ఆడిట్స్ అన్నీ చేశాము, అంతా బాగానే ఉండింది. సో ఇప్పుడు మాకు ఈ ఫ్లైట్ అసలు ఎందుకు ఇలా అవ్వడం జరిగింది అన్న దానికి సంబంధించి డేటా రికార్డర్స్ ఉన్నాయి, ఫ్లైట్లో డేటా రికార్డర్స్ అనేవి ఉంటాయి, వాయిస్ డేటా రికార్డర్స్ అనేటటువంటివి ఉంటాయి, బ్లాక్ బాక్స్ అని పిలుస్తూ ఉంటారండి. బ్లాక్ కలర్లో ఉండవు అవి, సాఫ్రాన్ కలర్లో ఉంటాయన్నమాట, చూడడానికి పైన సాఫ్రాన్ కలర్లో ఉంటాయి, రైట్. కాకపోతే బ్లాక్ బాక్స్ అని ఎందుకంటారు, ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి దాన్ని బ్లాక్ బాక్స్ అని అంటాము. సో బ్లాక్ బాక్స్ని మేము రికవర్ చేసుకున్నాము. సో క్రాష్కి ముందు వాళ్ళు ఏం మాట్లాడుంటారు అవన్నీ మాకు తెలుస్తుంది కదా, ఎందుకంటే ఇద్దరు పైలట్స్ ఉంటారు. సో వాళ్ళిద్దరూ చనిపోయారు. సో ఏం జరిగింది ఏంటి ఎగ్జాక్ట్గా అన్నటువంటిది కాక్పిట్ అంటారు, ఎక్కడైతే పైలట్స్ కూర్చుంటారో ఆ ప్రదేశం. సో దానికి సంబంధించినటువంటి డేటా రికార్డ్ అనేటటువంటిది మా దగ్గర ఉంది. సో మేము దాన్ని చూసుకొని మేము అసలు ఏం జరిగింది ఏంటి అని చూస్తాము అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి డబ్ల్యూహెచ్ఓకి సంబంధించినటువంటి సౌమ్య స్వామినాథన్. సౌమ్య స్వామినాథన్ ఈవిడ చీఫ్ సైంటిస్ట్ అన్నమాట. సో ఏం చెప్తున్నారు, వ్యాక్సిన్స్కి సంబంధించి మల్టీలేటరల్ అప్రోచ్ అనేటటువంటిది ఉండాలి. ఇప్పుడు వ్యాక్సిన్ నేషనలిజం అనేటటువంటిది పెరుగుతూ ఉంది, అది తగ్గాలి, అన్ని కంట్రీస్ కోఆపరేట్ చేసుకోవాలని చెప్తున్నారు. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో వ్యాక్సిన్ దానికి సంబంధించినటువంటి విషయాలను దాని కింద చదువుకున్నాము. ఇంతకీ ఈ పదానికి మీనింగ్ ఏంటి, వ్యాక్సిన్ నేషనలైజేషన్ అంటున్నాం కదా, సారీ నేషనలిజం. సో వ్యాక్సిన్ నేషనలిజం అంటే ఏంటి, సో మా కంట్రీలో ఫస్ట్ వ్యాక్సిన్ వస్తుంది, సో ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ సిటిజన్సే ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకుంటారని ట్రంప్ అనౌన్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని వ్యాక్సిన్ నేషనలిజం, జాతీయత అనమాట. సో మనకి H1N1 హిని అంటాం, స్వైన్ ఫ్లూకి సంబంధించినటువంటి పాండమిక్ అనేటటువంటిది వచ్చినప్పుడు 2009లో ఇలా వ్యాక్సిన్ రాగానే ఫస్ట్ రీసెర్చ్ ఇదంతా డెవలప్డ్ కంట్రీలో జరిగింది. సో వాళ్ళు ముందుగా వాళ్ళ ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చుకున్నాక ఆ తర్వాత మిగిలిన కంట్రీస్కి వచ్చింది. అలాగ మనం ఇనీక్వాలిటీస్ని అసమానతల్ని ప్రపంచం ఫేస్ చేసింది. మళ్ళీ అలాంటి ఇనీక్వాలిటీస్ని అసమానతల్ని ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మల్టీలేటరల్ అప్రోచ్ అనేటటువంటిది ఉండాలి. ఈ మల్టీలేటరల్ అప్రోచ్ అనేటటువంటిది ఏదైతే ఉండాలో దాంట్లో అన్ని కంట్రీస్ అనేవి ఇన్వాల్వ్ అవ్వాలి. మల్టీలేటరల్ అప్రోచ్లో అన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వాలి, దాంతోపాటు వ్యాక్సిన్ నేషనలిజం బదులు ఈ అందరినీ కలుపుకొని వెళ్ళిపోయేలాంటి ఇది ఉండాలి. ఎందుకంటే ఇదే కదా అండి సాలిడారిటీని చూపించాల్సిన టైం, హ్యుమానిటీకి ఇది థ్రెట్ లాగా ఉంది. మరి ఇలాంటి టైంలో ప్రాఫిట్స్ని నేషనలిజం ఇవి పక్కన పెట్టి ప్రజలంతా ఒకటే అన్నటువంటి ఫీలింగ్కి రావాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జీసీ ముర్ము అనేటటువంటి ఈ పర్సన్ సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఓత్ అంటే ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. దీన్ని మనం దేని కింద చదువుకుంటాము, పాలిటీలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇంతకీ సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే ఎవరు, మరి ఓత్ ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారు, ఈ పర్సన్తో ఎవరు చేపిస్తారండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
మరి సిఏజీ యొక్క ఓవరాల్ గా అతని యొక్క టెన్యూర్ ఏంటి, ఈ డీటెయిల్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఇవేనా మనం చదువుకోవాల్సినవి. సో ఇంతకు ముందు ఉన్నటువంటి సిఏజీ ఎవరైతే ఉన్నారో, రాజీవ్ మెహర్షి, సో ఆ పర్సన్ యొక్క టెన్యూర్ కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు జీసి ముర్ము, ఈయన ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారో, సో అతన్ని సిఏజీగా అపాయింట్ చేయడం జరిగిందని చెప్తున్నారు. ఫస్ట్ ఒకసారి చూడండి, ఏ ఆర్టికల్ కింద సిఏజీ మెన్షన్ చేయబడడం జరిగింది రాజ్యాంగంలోని 148వ ఆర్టికల్. ఇది సింగిల్ మెంబర్ బాడీ. ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ కాన్స్టిట్యూషన్లో ఏమీ స్పెసిఫిక్గా చెప్పలేదు. టెన్యూర్ ఎన్ని సంవత్సరాలైనటువంటి ఈ పదవికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, అపాయింట్ చేసిన రోజు నుంచి 6 సంవత్సరాలు కానీ లేదా ఆ పర్సన్కి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు కానీ, ఆ రెండింటిలో ఏది ఎర్లియర్ అయితే అంతవరకు కొనసాగుతారు. సర్వీస్ కండిషన్స్ ఏ విధంగా పనిచేయాలి ఏంటి అవంతా కూడా పార్లమెంటు చట్టం ద్వారా డిసైడ్ చేస్తుంది. రిమూవల్ చేసే పర్సన్ ఎవరు, రిమూవల్ అథారిటీ ఎవరు, ఒకవేళ రిమూవల్ 6 సంవత్సరాలకు ముందే రిమూవ్ చేయాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారు. ప్రాసెస్ ఏంటి, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా యొక్క జడ్జిని ఏ విధంగా అయితే తీసేస్తారో, అంటే పార్లమెంట్లో రెజల్యూషన్ పెట్టి రెండు చట్టసభలు ఆ రెజల్యూషన్ని తీసివేయడానికి రెజల్యూషన్ని స్పెషల్ మెజారిటీతో పాస్ చేస్తే అప్పుడే ఆ విధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని రిమూవల్ చేయొచ్చు. ఏ గ్రౌండ్ మీద అంటే ఏ ఛార్జ్ మీద ఏ రీజన్తో రిమూవ్ చేయొచ్చు, మిస్బిహేవియర్, ఇన్కెపాసిటీ, ఆ పోస్ట్కి ఇన్కేపబుల్ అని డిసైడ్ చేసినప్పుడు పార్లమెంట్లో ఇది పెడితే, ఇది పాస్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారన్నమాట. మరి పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఏమన్నా చేర్చా, సిఏజీని గార్డియన్ ఆఫ్ ఇండియన్ పర్స్ అని అంటారు. ఇండియన్ పర్స్ అంటే ఫినాన్షియల్ దీనికి సంబంధించి ఆడిట్ చేస్తారు కాబట్టి గార్డియన్ ఆఫ్ ఇండియన్ పర్స్ అని పిలుస్తారు. అందుకనే ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ కింద కానీ యూనియన్ గవర్నమెంట్ కింద కానీ మళ్ళీ జాబ్కి ఎలిజిబుల్ ఉండదన్నమాట. రైట్, ఇది సిఏజీకి సంబంధించినటువంటి డేటా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా చైనా రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి అంటే, చైనాతో మనకు తెలుసు స్టాండ్ ఆఫ్ అంటే రెండు దేశాల మధ్య సయోధ్య అనేటటువంటిది లేదు, బార్డర్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్ అనేది జరుగుతూ ఉంది. కొద్ది రోజుల క్రితం మనం చూస్తే లదాఖ్ ప్రాంతంలో చాలా హ్యూజ్ డిస్ప్యూట్ అనేటటువంటిది రావడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో రెండు దేశాల మధ్య ఒక అండర్స్టాండింగ్ రావడం అన్నది కొద్దిగా డిఫికల్ట్ టాస్క్, సారీ చాలా డిఫికల్ట్ టాస్క్ అని చెప్తున్నారు. ఎందుకని ఈ అండర్స్టాండింగ్ రావడం డిఫికల్ట్ టాస్క్ అని అంటున్నారు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్? ఎందుకని డిఫికల్ట్ విషయం అంటున్నారు, మన ఇద్దరము కూడా లార్జ్ కంట్రీస్ అవునా, దేంట్లో పాపులేషన్ వైజ్గా చూసుకుంటే లార్జ్ కంట్రీస్ పాపులేషన్ వైజ్గా. సో ఇరు దేశాలు కూడా గ్రో అవ్వాలి, డెవలప్డ్ కంట్రీస్ అవ్వాలి, వాళ్ళ యొక్క డామినెన్స్ని పెంచుకోవాలి అని చూస్తున్నారు. ఆల్రెడీ రెండు దేశాల మధ్య బార్డర్ డిస్ప్యూట్ అనేటటువంటి ఉన్నాయి. సో రెండిట్లోనూ వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి ఫిలాసఫీ వేరు, మన డెమోక్రసీ కానివ్వండి, మన ఎకనామిక్ సిస్టమ్స్ వేరు, చైనా ఫాలో అయ్యేటటువంటి వేరు. సో ఇలాగ డిఫరెన్సెస్ అనేటటువంటి ఉన్నాయి ఇక్కడ చూడాలి. సో రెండు దేశాలు రెండిటికీ కూడా ఆస్పిరేషన్స్ హ్యూజ్గా ఉన్నాయి. సో అంటే రెండు కాంపిటీటర్స్ అవుతాయి, రెండు కాంపిటీటర్స్ అయినప్పుడు మధ్యలో ఎంతో కొంత ట్రస్ట్ డెఫిసిట్ అయితే ఉంటుంది. సో అలాంటి టైంలో ఒక అండర్స్టాండింగ్కి రావడం కష్టమే. రెండు కూడా ప్యారలల్గా ఎదుగుతున్నాయి, డిఫరెన్షియల్ అంటే వాటి యొక్క సపరేట్ పాత్స్లో ప్యారలల్ అండ్ డిఫరెన్షియల్గా గ్రో అవుతున్న కంట్రీస్ కాబట్టి వాటి మధ్య అండర్స్టాండింగ్ రావడం అన్నది కొంచెం డిఫికల్ట్, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఒకసారి మీరు ఏం చేయాలి, ఇండియా చైనా రిలేషన్స్ ఏంటి, అసలు ఎలా ఉన్నాయి అని చెప్పి మనం ఒక స్పెషల్ వీడియో చేయడం జరిగిందండి. మీరు ఒకసారి మన లాయక్స్ ఛానల్లో మన ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే మీకు ట్రెండింగ్ ఇష్యూస్ అని, స్పెషల్ వీడియోస్ అని అలా కనిపిస్తాయి. వాటిలో మనకి ఇండియా చైనా ఇష్యూ అనేటటువంటిది ఉంది, డీటెయిల్డ్గా ఉంది, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందే, ఇది మన ఇండియా శ్రీలంక రిలేషన్స్కి సంబంధించినటువంటిది. ఇక్కడ మనకి శ్రీలంకలో ఏ విధమైనటువంటి పొలిటికల్ సిస్టమ్ ఉందండి, శ్రీలంకలో ఉండేటటువంటి పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అన్నాము కదా, గుర్తుందా మీకు సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్? దాని మీనింగ్ ఏంటి, ప్రెసిడెంట్ ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ ఎన్నికోబడతారు, ప్రైమ్ మినిస్టర్ కూడా డైరెక్ట్ ఎన్నికలు ఉంటాయి అంతే కదా. ప్రెసిడెంట్కి డైరెక్ట్ ఎన్నికలు, ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కూడా డైరెక్ట్లీ ఎలెక్టెడ్ పీపులే ఉంటారు. వీళ్ళిద్దరూ వేరే వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు అనుకోండి, అప్పుడు బాగా కాన్ఫ్లిక్ట్ అవుతుంది.
వీళ్ళిద్దరు ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళు అనుకోండి, మంచిగా ఉండినంత వరకు మంచిగానే ఉంటుంది, రైట్? ఇలాంటి విషయం. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో అటు ప్రెసిడెంట్కి పోటీ చేసిన వ్యక్తి, ఇటు ప్రైమ్ మినిస్టర్గా పోటీ చేసిన వ్యక్తి ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు, ప్లస్ ఇద్దరు కూడా బ్రదర్సే. మరి ఇది సిచ్యువేషన్ అక్కడ, ఎన్నికలు అయితే జరిగాయి. మరి ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి మహీంద్ర రాజపక్స అని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఈ టైంలో ఇండియా మరియు శ్రీలంక యొక్క రిలేషన్స్ అనేటటువంటివి బాగా స్ట్రాంగ్ అవ్వచ్చు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. అసలు మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఇంటర్నేషనల్గా బైలేటరల్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నట్టు, ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, అవి చూద్దామా? ఫస్ట్ ఇక్కడ గమనించండి, రెండు దేశాల మధ్య ఏ విధమైన రిలేషన్స్ ఉన్నాయి. కోఆపరేషన్ అనేటటువంటిది, పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ ఉన్నాయి. అవునా, పీపుల్ టు పీపుల్ రిలేషన్ ఎస్పెషల్గా తమిళ్ పీపుల్ రిలేషన్ అనేటటువంటి చాలా స్ట్రాంగ్గా ఉంది. రిలీజియస్ కనెక్ట్, బుద్ధిజం అనేటటువంటిది అక్కడ మేజర్ రిలీజన్ అనమాట. సో మన దేశంతో బుద్ధిస్ట్ కనెక్ట్ అనేటటువంటిది ఉంది. మన దేశంలో ట్రేడ్ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఉంది. రెండు దేశాల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయినటువంటి స్లైనెక్స్, శ్రీలంక ఇండియా నేవీ ఎక్సర్సైజ్ అనమాట. ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా మన రెండు దేశాలు చేపడుతున్నాయి. ట్రేడ్, శ్రీలంకకి మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరు అంటే ఇండియానే అనమాట. ఇలాగ ఎన్నో రకాలైనటువంటి హిస్టారికల్గా, రిలీజియస్గా, పీపుల్ టు పీపుల్ వైజ్గా చూసుకున్న, స్ట్రాటజిక్గా చూసుకున్న ఇండియా మరియు శ్రీలంక రిలేషన్స్ మంచిగా ఉన్నాయి. కానీ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. అవేంటి? తమిళ్ ఇష్యూ. తమిళ్స్ అక్కడ మైనారిటీ అనమాట. తమిళ్స్ మైనారిటీ. మరి మెజారిటీ కమ్యూనిటీ ఎవరు? శ్రీలంకలో సిన్హలీస్ అని అంటాము. సో సిన్హలీస్ అనేవాళ్ళు అక్కడ ఉండేటటువంటి మెజారిటీ కమ్యూనిటీ, తమిళ్స్ అనేవాళ్ళు మైనారిటీ కమ్యూనిటీ. సో తమిళ్స్ మీద డిస్క్రిమినేషన్, అట్రాసిటీస్ ఇవి ఉండడము, సో దాన్ని మనం హైలైట్ చేయడము, రాజీవ్ గాంధీ టైంలో పీస్ కీపింగ్ ఫోర్స్ అని మనం పంపించడము చాలా చాలా జరిగాయన్నమాట. సో దాంతో తమిళ్ ఇష్యూ అనేది రెండు దేశాల మధ్య ఒక కన్సర్న్ ఇష్యూ. ఫిషర్మెన్ ఇష్యూ. రెండు దేశాల మధ్య ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో అది ఓవర్లాప్ అవుతుంది. మనకి 200 నాటికల్ మైల్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, బట్ అది ఓవర్ రెండు దేశాల మధ్య ఉన్నది. కొన్ని చోట్ల అయితే 18 నాటికల్ మైల్సే. సో మన ఫిషర్మెన్ అటు సైడ్ వెళ్ళినా వాళ్ళ వాళ్ళు ఇటు సైడ్కి వచ్చిన అరెస్ట్ చేయడము, అలాగే ఫిషర్మెన్ ఇష్యూ ఉంది. కచ్చతీవు ఐలాండ్స్, కచ్చతీవు అనేటటువంటి ఒక ప్లేస్. సో ఐలాండ్స్ అనేవి మావి అంటే ఇండియా, లేదు మావి అంటే శ్రీలంక, ఇలా గొడవ ఉంది. చైనా యొక్క ఫ్యాక్టర్, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది శ్రీలంకలో పెరుగుతూ వస్తుంది. మనకి హంబన్ తోట అని అంటాము. సో ఈ హంబన్ తోట అనేటటువంటి ప్రాంతంలో పోర్ట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో, పోర్ట్ అనేటటువంటిది చైనా కట్టించడము, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ శ్రీలంకలో చైనా కట్టించడము, చైనాతో ఇది క్లోజ్ అవుతుంది, ఇలాంటి కన్సర్న్స్ మన రెండు దేశాల మధ్య ఉన్నాయి. కాకపోతే మనం నిన్న చదువుకున్నాం ఏమని, డెట్ ట్రాప్, డెట్లోకి వెళ్ళిపోతూ వస్తుంది శ్రీలంక. వాళ్ళు ఏం ఫ్రీగా కట్టించారు కదా, ఎంతో కొంత డబ్బులు చెల్లించాలి వీళ్ళు. సో డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతుంది. సో ఇండియా దీన్ని చూపించి ఇదిగో డెట్ ట్రాప్లోకి మీరు వెళ్ళిపోతున్నారు అని చెప్పి దాని పరంగా డిప్లొమసీ చేయడాన్నే డెట్ ట్రాప్ డిప్లొమసీ అని అంటాము. సో ఈ డెట్ ట్రాప్ డిప్లొమసీ వీటిని ఉపయోగించుకుంటాము. ఆల్రెడీ మనకున్నటువంటి స్ట్రాంగ్ రిలేషన్స్, ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనము రెండు దేశాల మధ్య సయోధ్యను పెంచాలి. చైనా అన్నటువంటిది ఇంపార్టెంట్ ఫ్యాక్టరే, కానీ చైనా దాంతో క్లోజ్గా ఉంటుంది కదా అని మనం మన రెండు దేశాల మధ్య ఉన్న రిలేషన్స్ని పాడు చేసుకోకూడదు. ఆల్రెడీ పాకిస్తాన్తో, అటు చైనాతో, ఇటు నేపాల్తో, రీసెంట్గా బంగ్లాదేశ్తో, ఇలా అన్ని దేశాలతో మనకి ఏవో ఒక కాన్ఫ్లిక్ట్స్, ఏవో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఈ రెండింటితో పెద్ద ప్రాబ్లమ్స్, ఇదేమో బార్డర్ డిస్ప్యూట్, ఇలా ఉంటున్నాయి కదా. సో ఈ టైంలో మళ్ళీ మిగిలిన నైబర్స్ ఉన్నదే ఇంక 2-3, సో వాటిని కూడా మళ్ళీ మనము దూరం చేసుకోకుండా ఎంత స్ట్రాంగ్గా మన రిలేషన్ ఉంచుకోగలుగుతామన్నది ఇప్పుడు ఉన్నటువంటి విషయం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రేషన్ కార్డు పోర్టబిలిటీ అనేటటువంటిది ఇంకా దాన్ని కంప్లీట్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేయలేదు అంటున్నారు. దీన్ని మనం గవర్నాన్స్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, ఒక దేశం ఒక రేషన్ కార్డు అన్నటువంటి ఫిలాసఫీ. ఇంతకీ ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంటే ఏంటి? ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒకరికి రేషన్ కార్డు ఉంది అంటే వాళ్ళు పీడిఎస్కి సంబంధించి ఏమన్నా సరుకులు కానీ అవి కొనుక్కోవాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వేసుకొని తీసుకోవాలి, అవునా? అలా కాకుండా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో అతనికి వాళ్ళ ఫ్యామిలీకి రేషన్ కార్డు ఉంది, ఆ పర్సన్ తెలంగాణలో వచ్చి వర్క్ కోసం, జాబ్ కోసం టెంపరరీగా వచ్చారు,
మరి వీళ్ళకిక్కడ బియ్యము అవన్నీ అందించట్లేదే, అప్పుడు ఎలాగా అన్నారు. సో అందుకని మీరు ఏ ప్రదేశంలో అయినా ఉండండి, మీకు రేషన్ కార్డు ఉంటే చాలు, ఆధార్తో దాన్ని లింక్ చేసుకుంటే మేము చూసుకుంటాము, దాన్ని తగ్గట్టుగా మీకు రేషన్ సప్లై చేస్తామన్నారు. యాక్చువల్గా ఈ ఇయర్ జూలై 2020కి దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి అన్నటువంటిది గోల్ అన్నమాట. జూలై 2020గా కంట్రీ వైడ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని లాస్ట్ ఇయరే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. కానీ కరోనా రావడము, ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ప్రాక్టికల్గా మీరు వెళ్ళి చూడండి, ఎన్ని రాష్ట్రాల్లో దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నారు, కొన్ని రోజులు చేశారు ఆ తర్వాత నిలిపేశారు, ఇలాంటి ఇష్యూస్ అక్కడ రైజ్ అవుతున్నాయన్నమాట. సరే అసలు ఒక్కసారి దీనికి సంబంధించి చూడండి, లేజీ హ్యాండ్ రైటింగ్ ఇక్కడ ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సరే, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అన్నమాట. సో దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి ఇంతకీ వన్ నేషన్ వన్ రేషన్ కార్డులో? ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫుడ్ గ్రీన్స్ అవి అందించడం కోసం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కింద చెప్పినట్టు, సో ఏవైవైతే ఉన్నాయో రైస్ వీట్ ఇవన్నీ అందించడము, పోర్టబిలిటీ అనేటటువంటిది నేషనల్ లెవెల్లో దీన్ని తీసుకొని రావడము, ఆధార్ లింక్ చేసుకోవడము. మరి మామూలుగా అయితే పీడిఎస్ కింద రేషన్ షాప్లో మనకి సరుకులు ఇవి అందించేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొంత మనీని కాంట్రిబ్యూట్ చేస్తుంది, స్టేటు కొంత పార్ట్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. మరి స్టేటు, ఈ స్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అనుకోండి, అది మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి అని క్వశ్చన్ వస్తుంది కదా. అందుకని వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ కింద ఇంప్లిమెంట్ చేసే దాంట్లో సెంట్రల్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అంత మాత్రమే వాళ్ళకి రేషన్ అనేది అందించడం జరుగుతుంది, స్టేట్ కాంపోనెంట్ కాదు. అవి ప్రపోజ్ చేసినటువంటివి, ఇంకా ఫుల్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. మరి ఛాలెంజెస్ ఏంటి? ఆధార్ లింకేజ్ చేసుకోవాలి, ఇప్పుడు ఈ ఫింగర్ ప్రింటింగ్ ఇవి పనిచేయక చాలా చోట్ల డిలేస్ అవుతున్నాయి, చాలా చోట్ల కొంతమంది ఎక్స్క్లూడ్, వాళ్ళు బెనిఫిషియరీసే, వాళ్ళకు ఉండాలి కానీ వాళ్ళు దాని నుంచి ఎక్స్క్లూడ్ అయ్యేటటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషన్ కార్డు ఉందండి, ఆ రేషన్ కార్డు అనేటటువంటి ఫ్యామిలీకి కదా, మనకి రేషన్ కార్డు ఇండివిజువల్కి ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండదు, ఒక ఫ్యామిలీకి అంతా కలిపి ఉంటుంది. ఫ్యామిలీ కొంతమంది ఒక ప్లేస్లో ఇంకొంతమంది ఒక ప్లేస్లో ఉంటే వాళ్ళు ఎలా తీసుకోవాలి? ఈ పిఓఎస్ మెషిన్స్, ఈ వెయింగ్ మెషిన్స్ అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆధార్ అథెంటికేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాగ ఛాలెంజెస్ అయితే ఎన్నో ఉన్నాయి. మరి సొల్యూషన్స్ ఏమేమి చేయొచ్చు? పాసిబుల్గా ఒక నేషనల్ రిపాజిటరీ ఉండాలి. సో ఎక్కడ తీసుకున్నా సరే, ఎక్కడ పీడిఎస్ యాక్సెస్ చేసుకున్నా ఒక నేషనల్ రిపాజిటరీ, వాళ్ళ రేషన్ కార్డు నెంబర్తో డేటా మొత్తం ఎక్కడ ఎప్పుడు ఏ టైంకి ఎవరు తీసుకున్నారన్న నేషనల్ రిపాజిటరీ బిల్డ్ చేయాలి. లాస్ట్ ఇయర్ అయితే 10 స్టేట్స్లో పైలట్ ప్రాజెక్ట్ అన్నారు, దాని ఎక్స్పీరియన్స్ని లార్జ్ స్కేల్గా అన్ని స్టేట్స్లోనూ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎఫ్సిఐ తగినంత బఫర్స్ని స్టోర్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక స్టేట్లో ఎక్కువగా ఒకేసారి అందరూ వచ్చి తీసుకోవచ్చు కదా. సో అలాంటప్పుడు ముందుగానే బఫర్స్ పెట్టుకోవాలి. డేటా అనేటటువంటిది ఎవిడెన్స్ బేస్డ్, ఇప్పుడు బిగ్ డేటా అంటాము, అంటే డేటాని, క్రెడిబుల్ డేటాని గ్యాదర్ చేయాలి. మీరు కోవిడ్ 19 టైంలో మనం చూస్తే మనకు అర్థమైంది, డేటా కన్స్ట్రెయింట్స్ ఇండియాలో హ్యూజ్గా ఉన్నాయి. అసలు మైగ్రెంట్స్ ఎంతమంది ఉన్నారో, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వచ్చారో కూడా మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఎలా మనం ఇలాంటి పెద్ద పెద్ద స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయగలమో, డేటానే లేకుంటే. సో ఎవిడెన్స్ బేస్డ్ డేటా అనేటటువంటిది ఉండాలి, అది దీనికి సంబంధించినటువంటిదండి. దీన్ని మనం మెయిన్స్ క్వశ్చన్గా కూడా అడగచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి అరవింద్ పనగారియ, మన నీతి ఆయోగ్కి ఇంతకుముందు ఎక్స్ వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అరవింద్ పనగారియ, సో ఈ పర్సన్ మాట్లాడుతూ ఏమంటున్నారు, ఇదిగో ఇండియాలో ఎకనామిక్ గ్రోత్కి ఇప్పుడు కావాల్సింది డిమాండ్ సైడ్ స్టిమ్యులస్ అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి దాని మీనింగ్ ఏంటి, ఎకానమీ అన్నటువంటిది మనకి స్లో డౌన్ అయిపోయింది, చాలా తక్కువ గ్రోత్ రేట్ అనేటటువంటిది నమోదవుతుంది. మనకి ఎకానమీలో సప్లై సైడ్ అని డిమాండ్ సైడ్ అని ఉంటాయి. సప్లై అంటే ఏంటి, ప్రొడ్యూస్ చేసి మార్కెట్లోకి గూడ్స్ సర్వీసెస్ని తీసుకొని రావడం, అంటే సప్లై సైడ్లో ప్రొడక్షన్ అనేటటువంటిది. సో ప్రొడక్షన్ చేయడానికి మరి ఏవే ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటన్నిటిని సప్లై అని పిలుస్తారు. మరి డిమాండ్ సైడ్ అంటే ఏంటి, మనం కొనుక్కోవాలి, అంటే పర్చేస్ చేసుకోవడము. డిమాండ్ సైడ్ అంటే పర్చేస్ చేయడం అన్నమాట. ఇప్పుడు ఇండియాలో చెప్పండి, సప్లై సైడ్కి సపోర్ట్ చేయాలా, డిమాండ్ సైడ్కి సపోర్ట్ చేయాలా? ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ స్లో డౌన్కి ప్రైమరీ కారణం మన దగ్గర డబ్బులు లేదు, మన దగ్గర డబ్బులు లేదు కొనడానికి. డబ్బులు లేనప్పుడు ప్రొడక్షన్ ఎంత పెంచితే ఏం లాభము?
ప్రొడక్షన్ పెంచితే లాభమా ఇప్పుడున్న పరిస్థితుల్లో? కాదు, మన దగ్గర డిమాండ్ అనేటటువంటిది పెరగాలి. ఆ డిమాండ్ అనేది పెరిగేటట్టుగా స్టిమ్యులస్, ఉద్దీపన అని అంటారు తెలుగులో. స్టిమ్యులస్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయాలన్నమాట. దానికోసమే గవర్నమెంట్ అనేటటువంటిది స్పెండ్ చేయాలి. మనం నిన్న చదువుకున్నాం గుర్తుందా, మనీ ప్రింట్ చేయాలి, బారో చేసుకోవాలి, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ. సో స్టిమ్యులస్ అనేటటువంటిది దీని సైడ్ ఇవ్వాలి, డిమాండ్ సైడ్ ఇవ్వాలి. అందుకే మనకి MGNREGA ఇలాంటి స్కీమ్స్ ఇంపార్టెంట్. ఈ స్కీమ్ కింద ఏమవుతుంది, మనకి ప్రజల చేతిలోకి డబ్బులు వస్తాయి, వాళ్ళు ఖర్చు పెడతారు, అప్పుడే ప్రొడక్షన్ పెరుగుతుంది. మనం దీనికి సంబంధించి ఒక సైకిల్ కూడా చూసుకున్నాం నిన్న, అదొకసారి గమనించండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఇమ్యూనిటీ సర్టిఫికేట్స్ అనేటటువంటివి ఇష్యూ చేయాలా అంటున్నారు. ఏంటి ఇమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే, ఇప్పుడు మనం ఒక దేశం నుంచి ఒక దేశంకి వెళ్తున్నాం అనుకోండి, మనకు పాస్పోర్ట్ అనేటటువంటిది ఉంటుంది. అలాగా ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి వెళ్ళేటప్పుడు మన పాస్పోర్ట్లో వీళ్ళు ఈ కంట్రీకి సంబంధించిన సిటిజన్, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. అలాగా మనకి ఈ పర్సన్కి ఇమ్యూనిటీ ఉంది అంటే, ఈ పర్సన్కి ఆల్రెడీ కరోనా వచ్చింది, నయమైపోయింది, ఇలాగా ఒక సర్టిఫికేట్ అనేటటువంటిది ఏమన్నా ఉండాలా? ఇప్పుడు అంతే కదా, ట్రావెల్ వల్లే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వ్యాధి వ్యాప్తించింది, అంతేనా? మరి ఇలా ట్రావెల్కి సంబంధించి ఇమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇలాంటివి పెడితే ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది అన్నటువంటిది. ఇప్పుడు ఒకసారి మనం గమనించాలండి, అసలు వైరస్ గురించే మనకు ఇంకా కంప్లీట్గా తెలియదు. కొంతమంది రీయాక్టివేట్ అవుతుంది అని చెప్తున్నారు. రీయాక్టివేట్ అంటే ఏంటి, వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ, సారీ, వాళ్ళ బాడీలో వైరస్ తగ్గిపోయినట్టు తగ్గిపోయి మళ్ళీ వస్తుంది అని చెప్పి రీయాక్టివేట్ అంటున్నారు. కొంతమంది రీఇన్ఫెక్షన్ అవుతుంది అంటున్నారు. రీఇన్ఫెక్షన్ అంటే ఏంటి, మళ్ళీ వాళ్ళకి అదే ఇన్ఫెక్ట్ అవ్వడం అన్నమాట. అంటే వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ ఉన్నప్పటికీ మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుందని. సో మనకి ఇంకా క్లారిటీ లేనప్పుడు ఈ విధంగా ఇమ్యూనిటీ సర్టిఫికేట్ అనేటటువంటిది తీసుకోవడము, ఇదంతా సొల్యూషన్ అవుతుందా మనకి? ఇంకా మనకి వ్యాధి గురించే కంప్లీట్ డీటెయిల్స్ తెలియదు. సో అందుకని ఏమంటున్నారు, వ్యాక్సిన్ వచ్చిందంటే అప్పుడు మనకి ప్రొటెక్షన్ అనేటటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఈ ఇన్ఫెక్షన్కి ఇమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇవి ఇవ్వడం కాదు, ఈ డాక్యుమెంటేషన్ ఇదంతా కాదు, పబ్లిక్ హెల్త్ మీద ఫోకస్ చేయండి. వ్యాక్సిన్స్, మెడిసిన్స్, వీటి మీద ఫోకస్ చేయాలి, అంతేనా అండి? సో వ్యాక్సిన్స్, మెడిసిన్స్, వీటి మీద ఫోకస్ చేయాలి. కానీ ఇలాగ ఇమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇలాగ చెప్పి కాంప్లెక్సిటీ పెంచకూడదు అన్నదే ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అన్న దాంట్లో చదువుకుంటాం. ఆల్రెడీ లాస్ట్ 2 డేస్గా మనం చదువుకుంటున్నాం. ఇక్కడ ఏం చేసింది, పేరు చూడండి, నిన్న మనం కార్టోగ్రఫిక్ వార్ అన్నాం. సో మ్యాప్ మార్చింది పాకిస్తాన్ అనేటటువంటిది, మ్యాప్ని మార్చడం జరిగింది. ఈ మ్యాప్ అనేటటువంటి దాంట్లో మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ప్లేసులు కూడా ఇవి మావే అని చూపించుకోవడం మొదలుపెట్టింది అన్నమాట. సో మనకి దీనివల్ల ఏమవుతుంది, ఇంకా ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఇంకా పెంచడం అవుతుంది, అంతే కదా అండి ఇది. సో ఇది అసలు ఏంటో ఈ ఆర్టికల్లో ఏమేమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, పాకిస్తాన్ అనేటటువంటిది 3rd కంట్రీ అయింది ఇలా మ్యాప్లు మార్చుకున్న దాంట్లో. ఇంకెవరు మార్చుకున్నారు, చైనా మార్చుకుంది, నేపాల్ మార్చుకుంది, అవునా? సో చైనా కూడా గల్వన్ వ్యాలీ మొత్తం మాదే అని మ్యాప్ మార్చుకుంది. నేపాల్ మార్చుకోవడం వల్ల ఇదైందనమాట. మరి ఇక్కడ ఏం ఫీచర్స్ ఉన్నాయి దాంట్లో, మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తము లదాఖ్ ఎడ్జ్ వరకు మొత్తం మాదే అన్నట్టుగా చూపించుకున్నారు. దాంతోపాటు మన గుజరాత్లో ఉండేటటువంటి జూనాగర్, మనవదర్ అనేటటువంటి ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళ దాంట్లోనే గీసేసుకున్నారు. ఎందుకని, మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఎందుకు ప్రాబ్లమో మనకి తెలుసు, జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళది అని వాళ్ళు క్లెయిమ్ చేయడం ఇదంతా మనకు తెలుసు. మరి ఇదేంటి, జూనాగర్ మరియు మనవదర్ అనేటటువంటి ప్రదేశాలను ఎందుకు రాసుకున్నారు గుజరాత్లో? అక్కడ మనకి ప్రిన్స్లీ స్టేట్స్గా ఉండేవన్నమాట ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో. సో వాటిని ప్లెబిసైట్ అంటే ఏంటి, మనం అక్కడ ఓటింగ్ పెట్టి మీరు పాకిస్తాన్ సైడ్కి వెళ్తారా మా సైడ్కి వస్తారా అని అడిగాం. సో వాళ్ళు ఇండియా సైడ్కి ఓట్ వేయడంతో ఇండియా వైపు వచ్చింది. సో జూనాగర్ ఇవి ఈ ప్రాంతాల్లో మనకి ముస్లిం పాపులేషన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కింగ్, ముస్లిం కింగ్ ఉన్నారు. సో ఇలా ఉన్న దీంట్లో ఇవి మావే అని పాకిస్తాన్ క్లెయిమ్ చేసింది. కానీ మనం ప్లెబిసైట్ ప్రజలను అడిగాం, మీరు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నారు, ఎవరి సైడ్ అని. ప్రజలు ఇటు ఓట్ వేయడంతో ఇటు కలిసిపోయారనమాట. సో వాటిని కూడా చూపించుకుంటుంది ఎవరు, మన పాకిస్తాన్. మరి దాంతోపాటు ఇంకా గుజరాత్ ప్రాంతంలో సర్ క్రీక్ ఏరియా,
సర్ క్రీక్ ఏరియా అనేటటువంటిది ఏంటి, ఇది ఒక చిత్తడి నేల అన్నమాట. సో సర్ క్రీక్ రీజన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ మొత్తం ప్రాంతాన్ని, మామూలుగా అయితే సర్ క్రీక్ ప్రాంతంలో కొంత ప్రాంతం వాళ్ళది కొంత ప్రాంతం మనది, కానీ మొత్తం ప్రాంతాన్ని వాళ్ళదే అని చూపించుకోవడం మొదలుపెట్టింది. ఇలాగ ఈ మూడు వాళ్ళు చెప్తున్నటువంటిది ఇది మాదే అని చెప్తున్నటువంటిది అన్నమాట. మరి అసలు ఏమవుతుంది వీళ్ళు ఇలా చేస్తే? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సర్ క్రీక్ ఏరియా అనుకోండి. సర్ క్రీక్ ఏరియా అన్నది అరేబియన్ సీకి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశం. నేను ఇప్పుడు మీకు మ్యాప్ చూపిస్తాను, ఇది ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి మ్యాప్ చూపిస్తాను. కచ్ ప్రాంతానికి దగ్గరలో ఉండేటటువంటిది అన్నమాట. సో దాంట్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఇవన్నీ బాగున్నాయి. అది ఆల్రెడీ దానికి సంబంధించి ఆర్బిట్రేషన్ జరిగింది, కచ్ ఆర్బిట్రేషన్ అనేటటువంటిది. సో దాన్ని ఒప్పుకోలేదు, అప్పుడేమో ఒప్పుకున్నట్టుగా ఒప్పుకొని ఇప్పుడు మొత్తం మాదే ఆర్బిట్రేషన్ని ఏదైతే అప్పుడు ఒప్పుకున్నదో ఇప్పుడు కాదు మొత్తం మాదే అని చెప్పడం ఎంతవరకు మాట మీద నిలబడ్డట్టు? సో కచ్ రన్ ఆఫ్ కచ్ అంటాం, ఆ ప్రాంతం మాదే అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారనమాట. మరొకసారి రన్ ఆఫ్ కచ్ రీజన్ ఏంటో దానికి సంబంధించిన విషయం తెలుసుకుందాం. దానికంటే ముందు చూడండి, ఇది డిప్లొమాటిక్గా ఇష్యూని కాంప్లికేట్ చేస్తుంది ఇంకా అంతే. ఇక్కడ ఒకసారి సర్ క్రీక్ ఏరియా రన్ ఆఫ్ కచ్ అనేటటువంటి ప్రాంతం ఏంటో ఒకసారి గమనించండి, మ్యాప్కి వచ్చేయండి. ఈ మ్యాప్, ఈ మ్యాప్లో మీరు గమనిస్తే ఇక్కడ ఉందే ఈ ఈ పెనిన్సులా, ఈ ప్రాంతాన్ని కచ్ పెనిన్సులా అని అంటాము. సో ఈ ప్రాంతం ఉందే రన్ ఆఫ్ కచ్ ఇదంతా. సో ఇక్కడ మనకి ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఈ ప్రాంతం ఉంది చూసారా, కొద్ది ప్రాంతం. సో ఇది రన్ ఆఫ్ కచ్ దగ్గర ఉండేటటువంటి సర్ క్రీక్ ప్రాంతము, సర్ క్రీక్ ప్రాంతము. ఇది జస్ట్ ఇలాగ వాటర్ బాడీ అనమాట, ఇది అరేబియన్ సీ కదా. సో మా వాళ్ళు ఏమన్నారు, సగము ఇటు సైడ్ మాది సగం ఇటు సైడ్ మీది అని. సో ఆర్బిట్రేషన్ వచ్చేటప్పటికి రెండు దేశాల మధ్య ఆర్బిట్రేషన్ అనేది జరిగి ఇంత మీది ఇంత మాది అని చెప్పి డివైడ్ చేసుకున్నాం. ఇది 60 మైళ్ళ దూరం ఉండేటటువంటి ఒక ఎస్చరీ ప్రాంతం అన్నమాట. సో బార్డర్ డిస్ప్యూట్ ఇక్కడ ఉంది. సరే మరి మనకెందుకు అది ఇంపార్టెంట్ ఇంతకీ? అసలు అక్కడ సర్ క్రీక్ ఏరియా చిన్నది పోతే పోయిందని వదిలేయచ్చు కదా. చూడండి ఇక్కడ సర్ క్రీక్ ప్రాంతం గురించి ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్, ఇంతవరకు మాదే అని చెప్తుంది. ఇదిగో ఇదంతా ఇంతవరకు గ్రీన్ లైన్ ఉన్నదంతా మాదే అంటుంది. ఇండియా అంటుంది, అది ఎలా అవుతుంది? ఏదన్నా ఒక వాటర్ బాడీ ఉందంటే దాన్ని మధ్యలో తీద్దాము, ఈ మధ్యలో లైన్ పెట్టండి, ఈ మధ్యలో లైన్ ఏదైతే ఉందో సో అంతవరకు అటు సైడ్ ఉన్నది మీది, దానికి ఇటు సైడ్ ఉన్నది మాది అని మనం అంటున్నాం, రైట్? వాళ్ళు అలా కాదు, మొత్తం మాదే అని వాళ్ళు అంటున్నారనమాట. అక్కడ గొడవ. సరే అది సర్దుమణిగినా మళ్ళీ మళ్ళీ ఎందుకు? ఏదో ఒకటి కావాలి కదా అందుకోసం. సో ఇక్కడ మనం చూస్తే మనం చెప్తున్నట్టు మనకి ఎందుకు ఇంపార్టెంట్? అక్కడ ఫిషర్మెన్ అటు వెళ్తే అరెస్ట్ చేస్తారు, సో ఫిషర్మెన్ ఇష్యూ ఉంది. టెర్రరిస్ట్ ఇట్స్ దీన్ని క్రాస్ చేసుకొని రావడానికి, డ్రగ్ ట్రేడ్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి సర్ క్రీక్ అనేటటువంటి ఏరియా మనకి చాలా చాలా స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. మరి దానికి సంబంధించి ఏమేమి అగ్రిమెంట్స్ ఉన్నాయి ఏంటి అని ఇక్కడ చెప్పడం జరిగింది. 1980లోనే అంటే ఇండిపెండెన్స్ రాకముందే అక్కడ ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ సింధ్ గవర్నమెంట్ దగ్గరే గొడవ ఉండేది. బ్రిటిష్ వాళ్ళు దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. 2012లో సర్ క్రీక్ డిస్ప్యూట్ని మేము ఫుల్గా రిజాల్వ్ చేసుకున్నామన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇలా క్లెయిమ్స్ చేయడం అన్నటువంటిది ఆ ఆర్బిట్రేషన్ ఏదైతే ఉందాక మనం చెప్పామో దానికి అగెయిన్స్ట్గా వెళ్ళడం అన్నట్టే, అంతే కదా అండి. సో ఒకసారి గమనించారా విషయం ఏంటో? నెక్స్ట్ చూడండి, చైనాకు సంబంధించి కన్ఫ్యూషియస్. కన్ఫ్యూషియస్ అని ఎందుకంటున్నాము? చైనా ఫాలో అయ్యేటటువంటి రిలీజన్ ఏదైతే ఉందో కన్ఫ్యూషియనిజం అని పిలుస్తూ ఉంటారు. కన్ఫ్యూషియస్ అనే పర్సన్ ఫిలాసఫర్ అన్నమాట. మనకి బుద్ధ ఎలా ఫిలాసఫర్, అలాగా కన్ఫ్యూషియస్ అనేటటువంటి ఫిలాసఫర్, కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్స్ అని అంటున్నాము. అంటే చైనీస్ లాంగ్వేజ్ని వీటిని టీచ్ చేసేటటువంటి ఫిలాసఫీ, వీటన్నిటిని టీచ్ చేసే ఇన్స్టిట్యూట్స్. సో ఈ వీటిలో గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది అని చెప్పేసి క్లెయిమ్ అన్నమాట. ఎవరి యొక్క గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్? చైనా యొక్క గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్స్ వివిధ దేశాల్లో ఉన్నాయి, ఇండియాలో, యుఎస్ఏలో ఇలాగా. సో యుఎస్ఏ రీసెంట్గానే వీటి మీద యాక్షన్ తీసుకుంది. ఏమని? ఇవి ఈ దీంట్లో పనిచేస్తున్న వాళ్ళు స్పైలుగా వ్యవహరిస్తున్నారు, సో స్పైయింగ్ కోసం ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ని వాడుకుంటుంది అని. మన ఎంహెచ్ఆర్డి, ఇంకా మనము మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనలేదు, ఇంకా ఎంహెచ్ఆర్డి అంటున్నాం. సో ఎంహెచ్ఆర్డి వచ్చేటప్పటికి చైనీస్ లాంగ్వేజ్ని మన స్కూల్ లెవెల్లో ఒక లాంగ్వేజ్గా నేర్పించాలా వద్దా అని ఇంకా ఆలోచన చేస్తుంది అని అంటున్నారనమాట. ఎందుకని? గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి. కానీ దీని గురించి ఆల్రెడీ మనం ఒకసారి ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం.
నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో పవర్ఫుల్ కంట్రీ అవ్వబోయేది చైనా. సో చైనా సంబంధించినటువంటి చైనీస్ లాంగ్వేజ్ అనేటటువంటిది నేర్చుకోవడం అన్నది, దాంతో ఆర్బిట్రేట్ చేయాలన్నా, దానికి సంబంధించి ఏదైనా వర్క్స్ ట్రాన్స్లేట్ చేసుకోవాలన్నా, ఏది చేయాలన్నా ఖచ్చితంగా ఇంపార్టెంట్ చైనీస్ లాంగ్వేజ్ అన్నటువంటిది. సో దీన్ని పొలిటికల్ ఇష్యూ లాగా కాకుండా లాంగ్ టర్మ్ ఇష్యూ లాగా చూడాలి. ఏ కంట్రీస్ అయితే ఎకనామికల్గా డామినెంట్ అవుతాయో ఆ కంట్రీస్కి సంబంధించిన లాంగ్వేజెస్ని జనరల్గా నేర్చుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు చైనీస్ లాంగ్వేజ్ అన్నటువంటిది నేర్చుకోవడంలో తప్పేమీ లేదు, ఆ ఇన్స్టిట్యూషన్స్ని రెగ్యులేట్ చేయండి, అది ఇక్కడ మనం అనుకుంటున్న విషయం. ఫైనల్ ఆర్టికల్ వచ్చేటప్పటికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, దీన్ని కేస్ స్టడీగా వాడుకుందాము. కేస్ స్టడీ అంటే ఎట్లా, ఇప్పుడు మనము మ్యాన్ ఆన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అని పేరు విన్నారు ఎప్పుడైనా? హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అంటే అడవుల నుంచి వీటి నుంచి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏనుగులు అనుకోండి, సో ఏనుగులు వచ్చి జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో పంటలు నాశనం చేయడము ఇలాగ జరుగుతూ ఉంటుంది. సో వాటికి ఎలక్ట్రికల్ షాక్ పెట్టి చంపేయడము ఇలాగా రకరకాలుగా, మీరు విలేజెస్ దగ్గరగా ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. మరి దానికి ఒక సొల్యూషన్ వీళ్ళు ఏం చేస్తున్నారు, మనకి ఒడిస్సా ప్రాంతంలో వీళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో ఏనుగులకు కావాల్సిన ఫుడ్ వాళ్ళకి వాటికి దొరకట్లే. సో అందుకని వాటికి కావాల్సిన ఫుడ్ అడవిలోనే ఉండేలాగా చూస్తే అప్పుడు అవి ఇక్కడికి రావు కదా, మనకు నష్టం కలిగించవు. సో అవి ఎందుకు వస్తున్నాయి, వాటి ప్రదేశాలని మనం ఆక్యుపై చేసాం, ఫారెస్ట్ని డీఫారెస్ట్ చేసాం, సో మనదే తప్పు. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్తో కలిసి రిజర్వ్ ఫారెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిలో బ్యాంబూ సీడ్స్, బ్యాంబూ వెదురు, సో వెదురు చెట్లు పెంచేందుకు గాను సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇలాగా చిన్న చిన్న ఉండల రూపంలో మట్టిలో చుట్టి అక్కడ చల్లుతాము, అక్కడ బ్యాంబూ చెట్లు అనేవి మొలుస్తాయి. సో ఎవ్రీ సీజన్లో మొలుస్తూ ఉంటే వాటికి ఆహారంగా అదే సరిపోతుంది, అప్పుడు ఇవి ఇక్కడికి రాకుండా ఉంటాయి అన్నదాన్ని సొల్యూషన్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మంచి ఆలోచన కాదా అండి, సోర్స్ ఇది. మనము ఏవేవో ఎలక్ట్రికల్ షాక్లు ఇంకొకటి ఏవేవో పెట్టడం కాదు, అసలైన సోర్స్ ఏంటి ప్రాబ్లమ్కి, వాటికి తిండి లేదు అందుకే వస్తున్నాయి. సో తిండి కల్పించాలి అటవీ రీజన్, అటవీ ప్రాంతంలోనే. సో ఇది మంచి ఐడియా అన్నమాట. సరే మరి నిన్న ఇచ్చినటువంటి మన మెయిన్స్ క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దాము. ఫస్ట్ చూడండి, వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతంలో ఎందుకు ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉన్నాయి, మరి NDMA ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది, ఈ ప్రాంతంలో ల్యాండ్ స్లైడ్స్ నార్మల్గా ల్యాండ్ స్లైడ్స్కి సంబంధించి ఏం గైడ్ లైన్స్ ఇచ్చాయని చూడండి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే స్టార్ట్ చేయడమే, ఆన్సర్ స్టార్ట్ చేయడమే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇలా స్టార్ట్ చేశారు. మీరు కరెంట్ అఫైర్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చండి, అసలు ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది ఇడుక్కి ల్యాండ్ స్లైడ్స్ అన్న చెప్పి అలా అయినా మీరు స్టార్ట్ చేయొచ్చు. సరే ఇలాగ మన దేశంలో చాలా ప్రాంతాలు ల్యాండ్ స్లైడ్స్కి గురి అవుతాయి, వాటిలో వెస్ట్రన్ ఘాట్స్ ఇంపార్టెంట్ ప్రాంతము, 15% ఓవరాల్ భూభాగం ల్యాండ్ స్లైడ్స్కి గురి అవుతుంది అన్నారు. రీజన్స్ని న్యాచురల్ రీజన్స్, ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ అన్నారు. NDMA గైడ్ లైన్స్ని ఇలాగ మనకి ఇలా డయాగ్రమ్ ఉంటుందండి, NDMA 9 పాయింట్స్ చెప్తూ ఒక డయాగ్రమ్ ఇస్తుంది. సో మీకు నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన నోట్స్ని అప్లోడ్ చేసింది. సో ఒకవేళ అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోలేకున్నారంటే జస్ట్ గూగుల్కి వెళ్ళి లా ఎక్సలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నోట్స్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది. సో ఏమేం మెజర్స్ తీసుకోవాలి అన్నటువంటిది ఇక్కడ రాశారు. సో దానికి చూడండి డయాగ్రామ్ వేసుకోవాలి, ఇక్కడ మీరు గీయలేరు కాబట్టి ఇలా రాశారు. గుడ్, గవర్నమెంట్ ఆల్రెడీ ఏమేమి మెజర్స్ తీసుకుంది వీటిని మీరు షార్ట్గా రాయాలండి. ఇవి చూడండి 50 పదాలకు పైన దీన్నే రాశారు, దీనివల్ల మీకు స్పేస్ టైము వేస్ట్ అవుతాయి. వీటి గురించి 1-1 లైన్ డిస్క్రైబ్ చేయండి, 1-1 లైన్ డిస్క్రైబ్ చేసుకొని దీన్ని తగ్గించండి. అలా మనకి వీటిని కావాలంటే వీటిలో ఎగ్జాంపుల్స్గా వీటిగా రాసుకోండి, సపరేట్గా రాయొద్దు. సరే ఇక్కడ చూడండి, మరి మనకి ఏ విధంగా ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరుగుతున్నాయి అన్నటువంటి దీని గురించి రాయడం జరిగింది. నెక్స్ట్, పశ్చిమ కనుమల్లో కొండ చర్యలు విరిగిపడడానికి ఏమేమి కారకాలు ఉన్నాయి, NDMA మార్గదర్శకాలు. ఇక్కడ చూడండి, నిర్మాణాత్మక స్ట్రక్చరల్ మెజర్స్ అని అన్నారు, నాన్ స్ట్రక్చరల్ అని అంటాము, కెపాసిటీ బిల్డింగ్ లేదా ప్రిపేర్డ్నెస్ అంటాం. గుడ్ అండి, బాగా రాశారు. కాబట్టి ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ రాసుకోవాలి. ల్యాండ్ స్లైడ్స్ని ఎప్పుడన్నా అరికట్టాలంటే రిటెన్షన్ వాల్స్ అంటామండి. రిటెన్షన్ వాల్స్ అంటే రోడ్స్ వీటికి దగ్గరలో చుట్టుపక్కల గోడల్లా కడుతూ ఉంటారే, వాటినే రిటెన్షన్ వాల్స్ అంటారు. అలాంటి పాయింట్స్ మీరు కొంచెం రాసుకోండి. రాసుకున్నప్పుడు NDMA చెప్పినప్పుడు ఉత్తరాఖండ్లో కేస్ స్టడీ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే మీరు రాసుకోవచ్చు. సరే ఇక్కడ చూడండి, ఇలాగా మనకి ల్యాండ్ స్లైడ్ సంభవిస్తున్నాయి, రీజన్స్ ఏమున్నాయి రాశారు.
ఎన్డీఎంఏ యొక్క గైడ్లైన్స్ ఏమున్నాయి రాశారు. గుడ్ అండి, గుడ్, బాగా రాశారు. ఇందాక అన్నట్టు డయాగ్రామ్ వేసుకోండి. మీరు ఇక్కడ పేపర్ మీద రాస్తే డయాగ్రామ్ వేసుకోవచ్చు, అలా ట్రై చేయండి. నెక్స్ట్, సో ఇక్కడ ఇది జియోలాజికల్ అండి, జియోగ్రఫికల్ కాదు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఓవరాల్ 15% భూభాగంలో ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటో రాశారు, ఎన్డీఎంఏ ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటో ఇక్కడ రాయడం జరిగింది. రైట్, సో మీరు పోస్ట్ డిజాస్టర్వి ఎక్కువ రాశారు. ప్రీ డిజాస్టర్, పోస్ట్ డిజాస్టర్ అని రెండు ఉంటాయి. సో మీరు పోస్ట్ డిజాస్టర్ని ఎక్కువగా రాశారు. ఇదిగోండి, సంభవించిన తర్వాత, సో ముందు ఏం చేస్తాము, సంభవించక ముందు అన్నప్పుడు మీరు రాయాలి. ఇందాక నేను రిటెన్షన్ వాల్స్ కట్టడము, సో అక్కడ ల్యాండ్ ఏదైతే స్లోప్స్ ఉంటాయో, స్లోప్ స్టెబిలైజేషన్ అలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇంకా దీన్ని మంచిగా రాయొచ్చు, ప్రయత్నించండి, మంచిగా రాయడానికి ప్రయత్నించండి. మరి ఇది ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.